కేజిన్నారా చికెన్ టేస్టీగా ఏ విధంగా వండుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను ఒక కేజిన్నారా చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ కర్రీ టేస్టీగా ఈజీగా సింపుల్గా ఏ విధంగా వండుకోవాలన్నది. కేజిన్నారా చికెన్కి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చికెన్కి ఆయిల్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే చికెన్ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు నూనె కలిపి ఒక 10 నిమిషాల పాటు మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పటి గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఒక 100 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో మనం మసాలాలు వేసుకోవాలి. లవంగాలు యాలకులు దాల్చిన చెక్క కొంచెం సాజీర వేసుకోవాలి. ఈ విధంగా తాలింపులో ఈ మసాలాలు వేసుకుంటే కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ అన్నది నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలపండి. ఇప్పుడు ఉల్లిపాయ తొందరగా వేగాలంటే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం మెంతి వేసుకొని మెంతి కూడా 1 నిమిషం పాటు ఫ్రై కానివ్వండి. అలాగే ఉల్లి ఆకు కూడా వేసుకోండి. ఉల్లి ఆకు కూడా 1 నిమిషం పాటు ఫ్రై కానివ్వండి. అయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు అందులో ఏం చేయాలి అంటే పుదీనా వేసుకోవాలి. గుప్పెడు పుదీనా వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను వేసే ఆకు పుదీనా అన్నమాట. పుదీనా వేసుకొని పుదీనా కూడా నూనెలోనే 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపిన చికెన్ ఉంది కదా, అది తాలింపులో వేసేసుకోండి. వేసేసుకొని చికెన్ని అడగంటకుండా నిదానంగా కలపండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చికెన్లో నేను ఏ గ్రేవీ వాడటం లేదు. 2-3 నిమిషాలు కలిపిన తర్వాత గిన్నెపై మూత ఒక వెడల్పటి బౌల్ పెట్టుకొని అందులో చికెన్ ఉడకడానికి సరిపడా వాటర్ వేసి గిన్నెపై పెట్టేసుకోండి. ఎందుకంటే చికెన్తో పాటు మనకి ఈ వాటర్ కూడా ఎసరికి పనిచేస్తాయి, వేడెక్కుతాయి కాబట్టి ఈ విధంగా పెట్టండి. పెట్టిన తర్వాత పైన పెట్టిన ఆ బౌల్ తీసేసి చికెన్ని ఒకసారి బాగా కలపండి. చూడండి, చికెన్ మనకు నూనెలోనే దాదాపుగా ఫ్రై అయిపోయింది. చికెన్ నూనెలో ఎంతసేపు వేగితే అంత టేస్ట్గా ఉంటుంది. కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా గిన్నెపై పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఇప్పుడు వేగిన తర్వాత చికెన్లో 1.5 కేజీ చికెన్కి 3 టేబుల్ స్పూన్ల కారప్పొడి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనం తాలింపులో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ తగ్గించి వేసుకోవాలి. వేసుకొని ఉప్పు కారం చికెన్కి పట్టే విధంగా 2 నిమిషాల పాటు బాగా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా వేడి చేసుకున్న వాటర్ ఎసరు కోసము తాలింపు చికెన్లో వేసేసుకోండి. అంతే. ఈ చికెన్ కర్రీ ఈ విధంగా చేసినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ ఇది.
ఈ విధంగా వండుకోండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే, ఒకసారి మూత పెట్టేసుకొని చికెన్ని ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాల పాటు చికెన్ని ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసేసి ఒక టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి, ఇది గరం మసాలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చివరికి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నారంటే మనకు చికెన్ అన్నది రెడీ అయిపోయింది. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.